విడిగా మన హెచ్డిఎంఐ పోర్ట్ అయితే హెచ్డిఎంఐ టు ఏవి కన్వర్టర్ అన్నమాట ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు మనకి నార్మల్ టీవీ ఉంటుంది కదా సిఆర్టీ టీవీ డబ్బా టీవీ అని చెప్పొచ్చు డబ్బా టీవీని కూడా మనకు మానిటర్ లాగా మార్చుకోవచ్చు లేదా మనకి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ లాగా మార్చుకోవచ్చు ఈ బాక్స్ ఉపయోగించి అన్ని విధాలుగా మనం అయితే ఈ స్మార్ట్ టీవీకి అయితే మార్చుకోవచ్చు అన్నమాట మన టీవీని నాన్ ఆండ్రాయిడ్ టీవీకి మనకు సిఆర్టీ టీవీ డబ్బా టీవీ మన డబ్బా టీవీని మనం 1080p క్వాలిటీలో మనం స్క్రీన్ అయితే స్మార్ట్ టీవీ లాగా అయితే మార్చుకోవచ్చు మానిటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్స్ అని ఎంఐ స్టిక్స్ అని ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు దాని ద్వారా మనం ఆండ్రాయిడ్ అయితే మార్చుకోవచ్చు అనమాట మొత్తం కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను ఇది నాకైతే 330 రూపీస్ అయితే పడ్డది మనకి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే తెప్పించాను ఇక స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇక్కడ హెచ్డి వీడియో కన్వర్టర్ అయితే ఉంది మనకి ఫుల్ హెచ్డి అనమాట 1080p క్వాలిటీ వరకు అయితే వస్తుంది మనకి సపోర్ట్ అయితే చేస్తుంది ఇది సపోర్ట్ అయితే చేస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మేడ్ ఇన్ చైనా అని ఉంది మనకి చైనా నుంచి వస్తాయి ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ ఫ్యూచర్స్ అయితే రాసి ఉన్నాయి ఇక్కడ మనకి కెమెరాకి మానిటర్ హెడ్ ఫోన్స్ ప్రొజెక్షన్ అన్నిటికీ అయితే వాడుకోవచ్చు అనమాట ఇక్కడ రైట్ సైడ్ ఇంకేం లేదు బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం మనం ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఇలా ఉందన్నమాట ఇక్కడ మనకి కేబుల్ అయితే ఇచ్చారు మనకి కేబుల్ మనకు నార్మల్ యూజ్ ఆ కేబుల్ కాదు మనకి ఇది వేరే కేబుల్ అనమాట ఇక్కడ కన్వర్టర్ అనమాట మనం చార్జర్ కూడా కావాలి దీనికి చార్జర్ యూజ్ చేయాలి మనం ఇంకా మనకి బాక్స్ లో కంటెంట్ చూసుకుంటే ఒక మినీ హెచ్డిఎంఐ యూజర్ మాన్యువల్ అయితే ఉంది మనకి ఇంకా అంతే బాక్స్ లో అయితే ఇంకేం లేదు పెట్టేద్దాం ఇది మనకి హెచ్డిఎంఐ పోర్ట్ అనమాట ఇలా ఉంటుంది మొత్తం చాలా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా యావరేజ్ అనిపిస్తుంది అది మామూలుగా డబ్బా పట్టుకున్నట్టే ఉంది మామూలు మరీ అంత క్వాలిటీ అయితే ఏం లేవు మనకి ఇక్కడ మినీ హెచ్డిఎంఐ అని రాస్తుంది హెచ్డిఎంఐ టు ఏవి ఇక్కడ మనకి ఇన్పుట్ అయితే రాస్తుంది ఇక్కడ అవుట్పుట్ అయితే రాసింది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనం సిఆర్టీ టీవీ కనెక్ట్ చేసుకునే కేబుల్స్ అనమాట ఈ కేబుల్స్ మనకు అవుట్పుట్ ఇక్కడ హెచ్డిఎంఐ పోర్ట్ అయితే ఉంది మనకి ఇక్కడ మన హెచ్డిఎంఐ ద్వారా ఏదైనా ఇచ్చుకోవచ్చు మనకి అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ గానీ ఇక్కడ మన హెచ్డిఎంఐ మానిటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మనకి పీసీ నుంచి కనెక్ట్ కూడా చేసుకోవచ్చు మనం ట్రై చేసి చూద్దాం వస్తుందో రాదో మనకి ఇక్కడ చూసుకుంటే పిఎల్ ఎన్ఎస్సీ పవర్ కేబుల్ ఇక్కడ మన పవర్ అయితే కనెక్ట్ చేయాలి చూద్దాం మనం ఒకసారి కనెక్ట్ చేసి అయితే డేట్ మొత్తం చూపిస్తాను ఇక్కడ కనెక్ట్ చేశాను ఏవి పిన్స్ ఇక్కడ హెచ్డిఎంఐ పిన్ కనెక్ట్ చేయాలి కనెక్ట్ అయితే చేశాను ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆన్ అయిపోయింది ఇక్కడ 2 మానిటర్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మౌస్ పాయింట్ అయితే ఇక్కడే ఉంది మనకు ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం బ్రౌజర్ ఇక్కడ మనకి యాప్స్ చూసుకుంటే ఇందులోనే కనబడుతున్నాయి ఇందులో కనబడట్లేదు మనకి కొన్ని ఓపెన్ చేసే బ్రౌజర్స్ మాత్రం అందులో ఓపెన్ అవుతున్నాయి మనకి మనమైతే ఇక్కడ నుంచి ఇలా డ్రాగ్ చేసి అయితే ఇందులోకి తీసుకురావచ్చు అనమాట ఇలా తీసుకురావచ్చు మళ్ళీ ఇందులోకి తీసుకెళ్ళవచ్చు అనమాట మనకు అటు ఇటు అవుతా ఉంటది ఫ్లక్చువేట్ బానే వర్క్ అవుతుంది ఒకసారి ఓవరాల్ గా మాట్లాడంటే క్వాలిటీ మాత్రం యావరేజ్ ఉందని చెప్పొచ్చు మరి ఎంత క్వాలిటీ అయితే లేదు కాకపోతే మామూలుగా టీవీ యూట్యూబ్ కోసం అయితే వాడుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ మనకి మానిటర్ ఇక్కడ నేను సిపియు అయితే కనెక్ట్ చేశాను ఈ ప్లేస్ లో మీరు ఆండ్రాయిడ్ బాక్స్ కనెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్స్ అని ఇలా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఏది గ్యాడ్జెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు హెచ్డిఎంఐ పోర్ట్ ద్వారా బాగానే వర్క్ అవుతుంది ఓవరాల్ గా అయితే కానీ క్వాలిటీ మాత్రం కొంచెం బాగానే ఉంది ఒకసారి క్వాలిటీ చూపించాను చూడవచ్చు మీరు క్వాలిటీ అయితే ఓవరాల్ గా కొంచెం బాగానే ఉంది మరి అంత క్లారిటీ అయితే ఉండదు బహుశా ఇది మనకు ఈ పిన్స్ తేడా అయి ఉంటాయి కాకపోతే ఈ పిన్స్ ఒకసారి చేంజ్ చేసుకుంటూ చూసుకోండి క్వాలిటీ అయితే ఓవరాల్ గా బాగానే ఉంది ఓవరాల్ గా ఇది వీడియో అనమాట వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఎస్కే తెలుగు టెక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.